హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు మీరందరూ? మీ అందరితోటి మొన్న వీడియోలో చెప్పాను కదండి, ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్పాలని ఉంది అని. మీలో చాలా మంది కరెక్ట్గానే గెస్ట్ చేశారు. సోషల్ మీడియా డేకి వెళ్తున్నారా, మీరు సెలెక్ట్ అయ్యారా, నామినేట్ అయ్యారా, ఇలా బోల్డ్ అని క్వశ్చన్స్ అడిగారు. కాకపోతే ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చిన రోజునే నేను వీడియో చేసి మీతో చెప్పడం వల్ల నేను రివీల్ చేసి చెప్పొచ్చో లేదో అది వాళ్ళు మాకు అట్లా ఏం చెప్పలేదన్నమాట, మీరు అందరికీ చెప్పుకోండి అన్నట్టుగా. సో నాకు అనవసరంగా మళ్ళీ అలా బయటపడిపోవడం కరెక్ట్ కాదేమో అనిపించి జస్ట్ సర్ప్రైజ్ అని మీతో చెప్పాను. కాకపోతే వాళ్ళే మాకేం చెప్పారంటే, ఈ ఈవెంట్ మంచిగా సక్సెస్ఫుల్ అవ్వడానికి మీరు మీకు తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకోండి, అందరూ వస్తేనే బాగుంటుంది, ఈవెంట్ అనేది బాగా సక్సెస్ అవుతుంది, మీ సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ చెప్పుకోండి అని చెప్పారనమాట. సో అలా చెప్పిన తర్వాత నేను వీడియో చేయడానికి, నేను కాన్సెప్చువల్ వీడియోస్ మీకు ఈ మధ్యలో వేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గర నుంచి రావడం డిలే అయిపోయింది. అయినా నేను వేసిన వీడియోల మీద మీరు కామెంట్స్లో అడిగి ఆల్రెడీ గెస్ట్ చేసేసి చెప్పేస్తున్నారు కాబట్టి ఇంక అందులో సర్ప్రైజ్ అయితే ఏమీ లేదండి. నేను కూడా సోషల్ మీడియా డే రోజున జరిగే అవార్డ్ ఫంక్షన్కి నామినేట్ అయ్యాను. సో ఆ రోజు అవార్డు తీసుకోవడానికి వాళ్ళు నన్ను పిలిచారు, అలాగే ఫ్యామిలీతో రండి కుదిరితే అని చెప్పేసి అన్నారు. అలాగే మీరు అందరికీ కూడా చెప్పండి, పాసిబుల్ అయినంత మంది వస్తారు, ఈవెంట్ సక్సెస్ అవుతుందని చెప్పారు. కాబట్టి నా ఛానల్ తరఫున నా సబ్స్క్రైబర్స్ అందరూ, నా వ్యూవర్స్ అందరినీ ఆ రోజు మీరు కూడా ఆ ప్రోగ్రామ్కి రండి అని ఆహ్వానిస్తున్నాను నా తరఫున. సో ఈ సోషల్ మీడియా డే రోజున ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇది వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారంటే, స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ఒక గూగుల్ ఫామ్స్లో సర్వే ఫామ్స్ లాగా పంపించి ఛానల్స్ని వెరిఫై, అంటే మీకు ఏ ఏ కేటగిరీలో ఎవరెవరు ఇష్టమో మీరు నామినేట్ చేయండి అన్నట్టుగా వాళ్ళు ఒక సర్వే లాగా కండక్ట్ చేసి వీళ్ళందరి దగ్గర నుంచి ఒపీనియన్స్ తోటి కొన్ని ఛానల్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అంటే మీ అందరూ నన్ను నామినేట్ చేసుకుంటేనే కదా నాకంటూ అవార్డు వచ్చింది. సో నా ఛానల్ మీ అందరికీ నచ్చి కంటెంట్ మీరు రికమెండ్ చేశారు కాబట్టి ఈ అవార్డు తీసుకునే అవకాశం నాకు దొరికింది. కాబట్టి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, నా ఛానల్ని సపోర్ట్ చేసి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. నా లైఫ్లో ఫస్ట్ వచ్చిన గుర్తింపు అంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి ప్లే బటన్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక. నెక్స్ట్ హ్యాపీ మూమెంట్ అంటే ఇది. సో చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు అందరూ మామూలుగా అందరినీ పిలిచారు, బట్ నా ఛానల్ తరఫున మీ అందరిని కూడా నేను ఆ ఈవెంట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ విధంగా మీరు రావడం వల్ల అక్కడ జరిగే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అవార్డ్స్ ఫంక్షన్ ఎలా జరుగుతుందో ప్లస్ చూడొచ్చు, ఏ ఏ రంగాల్లో ఎవరెవరు ఎలా సక్సెస్ అయ్యారనేది మీకు తెలుస్తుంది, అలాగే సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకొని అందరూ ఎలా సక్సెస్ అవుతున్నారనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, దాన్ని మీరు రోజు యూజ్ చేస్తున్నారు, కానీ దాంతో ఎట్లా మీరు కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవచ్చు అనేది మీకు ఆ ఈవెంట్ అటెండ్ అయితే అర్థమవుతుంది. అలాగే అందులో దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని చక్కగా సక్సెస్ అయిన వాళ్ళు అవార్డు తీసుకున్నది మీకు కొంచెం మోటివేటింగ్గా ఉండి, ఏవేవేవో చేయకుండా మీరు కూడా చక్కగా స్మార్ట్ ఫోన్ను రైట్ వేలో యూజ్ చేసుకుంటే మీరు కూడా ఒక చక్కటి సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యి ఒకరోజు మీరు కూడా ఇలాగే ఏదో ఒక వేదిక మీద అవార్డు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరినీ సాధారణంగా సోషల్ మీడియా డే రోజున జరిగేటటువంటి జిజ్ఞాస వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈవెంట్కి నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇలా రావడం వల్ల మీరు నేను ఇందాక చెప్పినటువంటి బెనిఫిట్స్తో పాటుగా మీరు, నేను కూడా ఉంటాను, అలాగే నాతోటి యూట్యూబర్స్ అందరు కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరినీ చూడొచ్చు, మమ్మల్ని చూడొచ్చు. సో మీకు కొంచెం కలుసుకునే అవకాశం ఉంటుంది. శని ఆదివారాలు అంటే చాలా వరకు వీకెండ్సే కాబట్టి మీరు, అండ్ మెయిన్గా యూట్యూబర్స్ని కలవాలంటే శనివారం రోజే ఉండండి. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి అవార్డ్స్ అనేది శనివారం రోజు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆదివారం రోజున ఇంకా అదర్ సోషల్ మీడియా లైక్ టిక్టాక్, ఫేస్బుక్, ఇట్లా మిగతావి కూడా ఉన్నాయి కదా, ట్విట్టర్, దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. యూట్యూబర్స్కి మాత్రం అవార్డ్స్ ఇచ్చేసేది ఫస్ట్ డేనే ఇచ్చేస్తారు కాబట్టి మేబీ కొంతమంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఈవెంట్ అయిపోయి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఈ ఆప్షన్ కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి యూట్యూబర్స్, నేను కాకుండా ఇంకా మిగతా వాళ్ళని కూడా ఎవరైనా కలవాలి అంటే హ్యాపీగా ఆ రోజున మీరు కూడా ఆ ఈవెంట్ అటెండ్ చేసి మమ్మల్ని అందరినీ కలవచ్చు, మాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. సో మీ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకేదో సర్ప్రైజ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానించమని మాకు కూడా ఇన్ఫామ్ చేశారు కాబట్టి మాకు వచ్చినటువంటి ఇన్విటేషన్ ద్వారా నేను మిమ్మల్ని అందరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. తప్పకుండా అందరూ అటెండ్ చేయడానికి ట్రై చేయండి. ప్రోగ్రామ్ వచ్చేసి
విజయవాడలో కేఎల్ యూనివర్సిటీలో జరుగుతుంది. కేఎల్ యూనివర్సిటీలో టైమింగ్స్ 9:00 స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. సో 9:00 స్టార్ట్ అవుతుంది. కేఎల్ యూనివర్సిటీ అడ్రస్, వాళ్ళ యొక్క వాలంటీర్స్ మీకు బస్ స్టాప్స్లో, రైల్వే స్టేషన్లో, బెన్ సర్కిల్ దగ్గర కూడా ఉంటారు. కాబట్టి మీరు ఎవరైనా అన్నోన్ అంటే మాకు వాళ్ళు ఫాలో అప్ చేస్తారండి. కాకపోతే మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా జిజ్ఞాస వాళ్ళ వాలంటీర్స్ మీకు ఈ ప్లేసెస్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ గైడెన్స్ తీసుకొని కూడా మీరు హ్యాపీగా కేఎల్ యూనివర్సిటీ లొకేషన్కి రీచ్ అయ్యి ఈవెంట్ అనేది అటెండ్ చేయొచ్చు. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనండి, ఇంకా ఇంతే ఈరోజు బ్లాగ్లో. ఫస్ట్ నాతో నాకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనిపించింది. అండ్ మీ అందరితో చెప్పాను కదా, హౌస్ క్లీనింగ్ రొటీన్లో ఉన్నాను, ఆ వర్క్ చేసుకుంటున్నానని చెప్పేసి. ఆల్మోస్ట్ ఆ రోజు వర్క్ చేసిన తర్వాత నాకు నెక్స్ట్ డే చేసుకోవడానికి కుదరలేదు, బికాజ్ ఐఎమ్ అన్హెల్దీ. నాకు హెల్దీగా అనిపించలేదు, నేను చేయలేదన్నమాట. కిచెన్ వర్క్ రొటీన్ అంటే మళ్ళీ కిచెన్ వర్క్ రొటీన్ అనేది స్టార్ట్ చేశాను, అది మీకు చూపిస్తాను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది. ఆ రొటీన్ చూస్తూ ఇంకేమైనా విషయాలు ఉంటే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ క్లీనింగ్ రొటీన్ అంతా కూడా పైన ఉన్న కిచెన్ షెల్ఫ్స్ మీద నుంచి స్టార్ట్ చేశానండి. పైన అప్పుడప్పుడు తీసుకొచ్చినవి, తర్వాత తీసుకుందాం విసిరేస్తూ ఎవేవో పెట్టేసి ఉంచుతాం కదా, సో ఆ ఐటమ్స్ అన్నిటిని తీసేసి ముందు కిందకి దించేశాను. వాటిల్లోంచి అవసరం లేని తీసి పడేయచ్చు, కడగాల్సినవి కడుక్కోవచ్చు, సర్దుకోవాల్సినవి సర్దుకోవచ్చు. ఒక్కసారి మా కిచెన్ పరిస్థితి చూడండి, ఇంత పని చేయాలంటే నాకైతే నీరసం వచ్చేస్తుంది. ఎంత గందరగోళంగా ఉందో చూడండి. పైన ఉన్న వస్తువులన్నీ కింద పెట్టాను కదా, అందుకే ఇరుకిరుగ్గా ఉంది. ఈ పెద్దది దుప్పట ఏంటంటే ఎప్పుడో మ్యాట్రిస్కి వచ్చిందండి, అది సిల్క్ టైప్గా ఉంటుంది. మనం వేసుకొని ఇక్కడ వాతావరణానికి దాని మీద అయితే పడుకోలేము, అందుకని పైన ఉన్న గిన్నెల మీద కప్పడానికి దాన్ని వాడాను. సో ఇంకా ఓవరాల్గా కిచెన్ లుక్ చూస్తే ఇంత భయంకరంగా ఉందన్నమాట. పైన ఉన్న వస్తువులని ఫస్ట్ దించేసుకున్న తర్వాత ఇంకా పైన నేను అటుకల మీద కూడా న్యూస్ పేపర్స్ వేశాను, అవన్నీ కూడా తీసేసానండి. వదిలేయచ్చు, కాకపోతే ఎందుకు అట్లా వదిలేయడము, మనం ఎంత కాదన్నా వెళ్ళిపోతున్నా తర్వాతైనా వాళ్ళు తీసి పడేసుకోవాలి కదా వేస్ట్ పేపర్స్ అని చెప్పి పైన అతికిచ్చినవన్నీ జిడ్డుగా అతుక్కుపోయి ఉన్నాయి గోడకి. సో వాటన్నిటిని కూడా పీకేసాయి. ఎప్పుడో నేను పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నదండి, నాకు అది చాక్ అలవాటే, అది కట్ చేయడానికి కన్వీనియంట్ లేక అది అట్లాగే ఇంట్లో ఉంది. షార్ప్గా బాగా కట్ అవుతుంది, అందుకే నా భయం. ఇట్లా ఇట్లా తరిగినట్టుగా చేస్తే ఎక్కడ ఫింగర్ కట్ అయిపోతుందని దాన్ని వాడకుండా ఎప్పుడు చుట్టేసేసి పైన ఉంచుతూ ఉంటాను. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు తీసుకువెళ్తూ ఉంటాను, అట్లాగే రన్ అవుతూనే ఉంది అది. ఇంకా తర్వాత ఒక పెద్ద కవర్ తీసుకుని ఫస్ట్ మనము వచ్చినటువంటి వేస్ట్ పేపర్స్ అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసామంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కొంతవరకు చెత్త చెదారం క్లీన్ అయిపోతుంది మనకి. ఆ పైన వాటర్ బాటిల్స్ అప్పుడప్పుడు తెచ్చి వేసినవన్నీ కూడా ఉంటాయి, అన్నీ కూడా న్యూస్ పేపర్స్ దాంట్లో వేసేసాను, పడేసేసాను. ఇంకా ఒక చిన్న పాతది మా అబ్బాయిది నిక్కరు ఉంటే, కాటన్ నిక్కరు, అవి కొంచెం డస్ట్ ఉంటాయి కదా ఎంత కాదన్నా షెల్ఫ్లో పెట్టిన, అవి దులుపుకోవడానికి ఉపయోగించవచ్చులే అని చెప్పేసి అలా దాన్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, మా కిచెన్ చూడడానికి బాగుంటుంది, కానీ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు షెల్ఫ్స్ అన్నీ ఇలా పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టేశారు. చిన్న చిన్న డబ్బాలు ఉన్నవి, ఒక లైన్లోనే పెట్టుకుంటాం, కానీ ఇంకా పైన ఉన్న ఖాళీ అంతా వేస్టే కదండి. సో నాకు ఆర్గనైజ్ చేసుకోవడానికి కుదరక చాలా వరకు డబ్బాలు బోల్డ్ అని ఉన్నాయి, ఏటికి వాటికి పెట్టుకున్నాను, చిన్న సైజు నుంచి పెద్ద సైజు డబ్బాల వరకు. అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి కరెక్ట్ షెల్ఫ్స్ లేక నేను వాటన్నిటినీ ఎప్పుడు తెచ్చిన సరుకులు అట్లా కవర్లోనే ఉంచుకోవడము, ఏదైనా తక్కువ అయితే కొంచెం ఉన్న చిన్న డబ్బాలోనో ఎందులోనో పోయడము అట్లా వాడుకుంటూ వచ్చానమాట. అందుకే మీకు ఆల్మోస్ట్ గ్రోసరీస్ అన్నీ కవర్లోనే కనిపిస్తున్నాయి, ఎందుకంటే తెచ్చుకున్నవన్నీ డబ్బాలో వేసుకునేంత లేదు. ఇప్పుడు అది చూడండి ఎంత పెద్ద బాక్స్లో ఉంది, ఏం చేసుకోవాలి ఆ డబ్బాలో. ఒక్క లైన్ గిన్నెలు మాత్రమే పడతాయి అవి, డబ్బాలైనా ఏవైనా కూడా. సో చాలా ఇబ్బంది అనిపించింది నాకు ఇది ఒక్క విషయము మా ఇంట్లో. ఇంకా తర్వాత కింద ఒకటి ఉంది, దాంట్లో కూడా ఇలాగే కొన్ని కొన్ని రకాల వస్తువులు, అంటే మనకి బేకింగ్కి అవసరమైనటువంటి సిల్వర్ ఫాయిలు, బటర్ పేపరు, ఈ క్లింగ్ ఫిల్ము, ఇవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయన్నమాట. ఒక చిన్న కార్టూన్ బాక్స్లో మసాలా ప్యాకెట్స్ అవన్నీ కూడా వేసుకున్నాను. సో ఎప్పుడైనా కూడా ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇలాగ సర్దుకునేటప్పుడు మళ్ళీ మనం తీసి పక్కన పెట్టుకున్న ప్యాకెట్స్ మీద డేట్స్ చెక్ చేసుకుంటాను. అంటే అవి మనం చాలా రోజులు వాడదామని పక్కన పెడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి అనుకోకుండా డేట్ అయిపోతూ ఉంటాయి. సో అవన్నీ చూసుకొని డేట్ ఒకవేళ అయిపోయినాయి ఉంటాయి పడేసేస్తూ ఉంటాను, డేట్ ఉన్నాయి మాత్రం పక్కన పెట్టుకొని సర్దుకుంటే ఏంటంటే మనకి ఇంకా ఎంతకాలం ఉంటుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికైతే ఇట్లా ఒక్కొక్క 2 షెల్స్ అయితే తీసానండి. ఇంకా తీసినవన్నీ చేయాలి అంటే కెమెరా పెట్టుకొని అవన్నీ తీసుకుంటూ బయటకు వెళ్తూ రావడానికి నాకు ఇటుపక్క వాటర్ డబ్బాలు, ఒక కెమెరా స్టాండ్ ఉండి కుదరట్లేదు. పాసిబుల్ అయితే నెక్స్ట్ క్లీనింగ్ కూడా షూట్ చేస్తాను, లేదు అంటే ఇక మొత్తం సర్దుకున్నాకే మీకు చూపిస్తానండి. ఇంతేనండి ఇవాళ నా కిచెన్ రొటీన్ వర్క్. సో ఇంకా నా ఒక కిచెన్ వర్క్ రొటీన్ ఒక్కటి కానీ కిచెన్ ఒక్కటి నీట్గా క్లీన్ చేసుకుని చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నానంటే
మేము ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నా కూడా హ్యాపీగా టక్కన రెడీ అయిపోయి ప్యాక్ చేసేసుకొని అన్ని బాక్సెస్లోకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే డెసిషన్ అయితే తీసుకోలేదండి. చాలామంది అడుగుతున్నారు మీరు వెళ్ళిపోయారా లేదంటే వెళ్తున్నారా అని. నిర్ణయం తీసుకోలేదు కానీ ఎప్పుడు వెళ్తామో అనేది తెలియదు, బట్ వెళ్తాము. కాబట్టి దానికి నేను ప్రీప్లాన్డ్గా ముందుగానే ఇంటిని ఒక విధంగా సర్దే చేసి ఉంచేసుకున్నాను అనమాట. వెళ్తాము అని డిసైడ్ అయితే మళ్ళీ ఈ పని వల్ల నేను చేసిన రొటీన్లోకి డిస్టర్బ్ అవ్వకుండా ప్రీప్లాన్డ్గా ఆలోచించుకుని ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను నా ఐడియా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది మీకు? తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళందరూ కూడా మన ఈవెంట్కి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.